హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మనబడి దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అందించబోతున్నాం సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ క్వశ్చన్స్ టూ రాయమంటారు కదా ఆ రాసే టూ మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసైతే మేము అందిస్తున్నాం అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎయిమ్స్ ఎట్ జేఎంస్ కోడ్ సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అని అంతకుముందు కూడా ఇచ్చాము సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్ అంతకుముందు స్టూడెంట్స్ మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అందుతుంది ఎకనమిక్స్ ఫస్ట్ సంబంధించి లాంగ్స్ అండ్ షార్ట్స్ క్లియర్గా చూద్దాం ఈసారి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఇవి సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద కీన్స్ అండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో అంతకుముందు క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండేది దీనికన్నా ముందు సో అన్ఎంప్లాయ్మెంట్ అన్నది దానికి అదే కరెక్ట్ అయిపోతుందని క్లాసికల్ థియరీ ప్రకారం ఉండేది కానీ కీన్స్ అని చెప్పడం జరిగింది అలా కాదు అన్ఎంప్లాయ్మెంట్ దానికి కరెక్ట్ అవ్వదు అండ్ కొత్త అర్థం ఎంప్లాయ్మెంట్కి అన్ఎంప్లాయ్మెంట్ సమ్ కంప్లీట్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది సో చూసుకోండి నెక్స్ట్ డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమిషింగ్ మార్జన్ యూటిలిటీ ఇట్స్ లిమిటేషన్ అండ్ ఇంపార్టెన్స్ సో లా ఆఫ్ డిఎం చాలా ఇంపార్టెంట్ ఎలాగంటే మన కన్సప్షన్ ఎక్కువ అయిపోద్ది మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది దీన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లా ఆఫ్ డిమిషింగ్ మార్జన్ యూటిలిటీ సో ఇది డిగ్రీలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో కాబట్టి ఇప్పుడే మీరు క్లియర్ చూసుకున్నారు ఇంటర్లో డిగ్రీలు ఇంకా మీకు ఈజీ అవుతుంది సో ఒక్కో లాంగ్ వచ్చి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది టైము సో అరౌండ్ సో దాని తగ్గ మ్యాటర్ని చూసుకుని మీరు ఎగ్జామ్ రాసుకుంటే మీకు ఈజీగా చదువుకున్నప్పుడు ఈజీ ఉంటుంది ఎగ్జామ్ రాసినప్పుడు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్రిటికల్ ఎగ్జామ్ ఇన్ ద లా వేరియబుల్ ప్రపోర్షన్ లా వేరియబుల్ ప్రపోర్షన్ గురించి క్లియర్ కంప్లీట్ కాన్సెప్ట్ లైక్ మీరు డయాగ్రామ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ చూపించాలి అండ్ టేబుల్లో ఫామ్ చూపించాలి ఎగ్జామ్షన్స్ కూడా ఖచ్చితంగా చూపించాలి అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తుంది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇలిస్టెట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటి పర్ఫెక్ట్ కాంపిటీషన్ కండిషన్స్లోని ప్రైస్ డిటర్మినేషన్ మెకానిజంని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సో నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ సో నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం దానికి సంబంధించిన మెథడ్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు ఏదో క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి మన ఛానల్లోని అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా చెక్ చేసుకోండి మీకు తగ్గ ప్లేలిస్ట్ సో అన్నీ అందులో మేమైతే సెట్ చేసి ఉంచాం కాబట్టి అండ్ ముందు డిస్క్రిప్షన్ ఫస్ట్ చెక్ చేసుకోండి అండ్ ఆ తర్వాత ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి మీకు మొత్తం మీ ప్రిపరేషన్ చాలా సింపుల్ అయిపోతుంది నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీయస్ట్ ఆన్సర్ టోటల్గా ఎకనామిక్స్లోనే చాలా సింపుల్ ఆన్సర్ అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ సో దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది అన్నిటికీ క్రింద డిస్క్రిప్షన్ మాత్రం చెక్ చేసుకోండి వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ పబ్లిక్ రెవెన్యూ యొక్క సోర్సెస్ ఏంటి నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఉంది క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ ఏరియా సో టైం బట్టి కొన్ని క్లాసిఫికే క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్ ఉంది అలాగే ఏరియా బేస్డ్ ఆన్ కూడా క్లాసిఫికేషన్ ఉంది రెండిట్లో బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ ఇది చాలా సింపుల్ ఆన్సర్ అండ్ మీకు వచ్చే టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ షార్ట్ రాయడానికి వస్తుంది సో అరౌండ్ ఎంత టైం అండ్ ఎంత మ్యాటర్ ఆ టైంలో రాయగలుగుతారు ఆ మ్యాటర్ అనుగుణంగా మీరు చదువుకోండి ఎక్కువ సైడ్ హెడ్డింగ్స్ ఉండే విధంగా చూసుకోండి అండ్ ప్రతి సైడ్ హెడ్డింగ్స్కి ఒక మినిమమ్ మ్యాటర్ రాసుకుంటూ వెళ్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది నెక్స్ట్ వాట్ ఈజ్ యూటిలిటీ వాట్ ఆర్ ఇట్స్ టైప్స్ యూటిలిటీ అంటే ఏంటి దాంట్లో ఉన్న టైప్స్ని క్లియర్గా ఒక వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ది డిమాండ్ సో ఏ ఏ ఫ్యాక్టర్స్ డిమాండ్ని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ సో అవి క్లియర్గా రాయండి నెక్స్ట్ వాట్ ఈస్ ఇస్ వాట్ ఈస్ స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్స్ రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి స్టాటిస్టిక్స్కి ఎకనమిక్స్కి ఉన్న ఇంటర్ రిలేషన్షిప్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ వాట్ ఈస్ మీడియన్ వాట్ ఆర్ ఇట్స్ మెరిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ మీడియన్ అంటే ఏంటి అండ్ దాని మెరిట్స్ డ్రాబ్యాక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సో మెయిన్ మీడియన్ మోడ్ ఈ మోడు కూడా మనకి ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్లో సో మీడియన్ ఇంకా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ పాయింట్ అవుట్ ది రిడెంప్షన్ మెథడ్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ పబ్లిక్ డెట్ అంటే ఏంటి గవర్నమెంట్ చేసే అప్పులు సో ఇది ఎలా తెలుస్తుంది ఏంటి ఆ మెథడ్సే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ అనలైజ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ వాన్స్ వాన్స్ యొక్క లక్షణాలను రాయండి క్లియర్గా నెక్స్ట్ వాట్ ఈస్ బాటా సిస్టమ్ ఆర్ ఇన్స్ డిఫికల్టీస్ బాటా సిస్టమ్ అంటే ఏంటి అవి అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి సో వస్తువు మార్పిడి ఇచ్చిపుచ్చుకోవడం బట్టి డబ్బులు లేకుండా సో ఒకప్పుడు పాత సిస్టమ్ ఇది ఇలిస్టేట్ ద రీజన్స్ ఫర్ నెగిటివ్ స్లోపింగ్ డిమాండ్ కర్ సో డిమాండ్ కర్కి ఎందుకు నెగిటివ్ స్లోప్ ఉంది నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ద డిటర్మైన్ నేషనల్ ఇన్కమ్ సో ఏ ఫ్యాక్టర్స్ నేషనల్ ఇన్కమ్ని డిటర్మైన్ చేస్తుంది నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనమీస్ ఆఫ్ స్కేల్ సో ఎకనమీస్ ఆఫ్ స్కేల్ సంబంధించి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఏంటి ఆ స్కేల్స్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎ సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ నెక్స్ట్ వాట్ ఆర్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రియల్ వేజెస్ సో ఈ ఈ ఆన్సర్ ఈజీగా ఉంటుంది ఈ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అన్నది అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రియల్ వేజెస్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్ ఎఫెక్టివ్ డిమాండ్ యొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ వాట్ ఈస్ అన్ ఇండిఫరెన్స్ కర్వ్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏంటి అండ్ వాట్ ఇట్స్ ఎగ్జంషన్స్ ఖచ్చితంగా ఇండిఫరెన్స్ కర్వ్ ఒక గ్రాఫ్ని శాంపుల్గా చూపించాలి అది వేయకపోతే మాత్రం మీరు ఎంత మ్యాటర్ రాసినా వ్యాలిడ్ అవ్వదు నెక్స్ట్ డిఫైన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎక్స్పెన్స్ టైప్స్ సో ద్రవ్య ఆల్పణం అంటాం కదా అదే ఇన్ఫ్లేషన్ సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి దాంట్లో ఉన్న రకాలు ఏంటి అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ సప్లై సో ఇది టోటల్గా ఈసారి వచ్చే లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్ సంబంధించి మీకు ఇది అండ్ ఇందులో చాలా ఈజీ చాలా ఈజీ ఉన్నాయి అండ్ కొన్ని యావరేజ్గా ఉన్నాయి కొన్ని టఫ్గా ఉండే ఉన్నాయి సో మనకి ఈజీగా అనుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ సెకండ్ కీన్సియన్ లా ఆఫ్ డిఎంయు అండ్ నెక్స్ట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలకులేటింగ్ నేషనల్ ఇన్కమ్ ఈ మూడు ఈజీగా నేర్చుకోవచ్చు నెక్స్ట్ మైక్రో అండ్ మ్యాక్రో ఈజీగా అవుతుంది సో ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ కూడా ఎయిత్ మార్కెట్స్ క్లాసిఫికేషన్ కూడా ఈ సెకండరీ ఫంక్షన్ కూడా ఈజీగా అవుతుంది అండ్ యూటిలి టైప్స్ కూడా అండ్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఆన్సర్ ఈజీగా ఉంటుంది మీడియం కూడా పబ్లిక్ డెట్ కూడా వాంట్ నెక్స్ట్ బాట సిస్టమ్ కూడా మనం కొంచెం ఓన్ వర్డ్స్ ఉన్నట్టుగానే ఉంటుంది మ్యాటర్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ నేషనల్ ఇన్కమ్ ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఫంక్షన్స్ సెంట్రల్ బ్యాంక్ ఈజీగానే ఉంటుంది నెక్స్ట్ లా సప్లై ఈజీగా ఉంటుంది ఇన్ఫ్లేషన్ కూడా కొంతవరకు ఈజీగా ఉంటుంది సో కంప్లీట్గా ఇది ఎకనామిక్స్ సంబంధించి సో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి లాంగ్ షార్ట్స్ వెరీ షార్ట్స్ అన్నీ మన ఛానల్ నుంచి అందిస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ పేపర్స్ మీ ఫ్రెండ్స్ అసిస్ట్ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి సో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద్యూషన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్